ఆల్ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఓ పక్క పండగ జరుగుతుంది, మా ఆయన అయితే నన్ను వదిలేసి ఊరు వెళ్ళిపోతారు, ఎక్కడికనేది తర్వాత షేర్ చేసుకుంటాను. జర్నీ సేఫ్ గా అవ్వాలని చెప్పేసి విష్ చేయండి. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నా, కనబడలేదు, ఐరన్ చేసుకుంటున్నా. కనిపిస్తుందిలే కానీ ఎక్కడికి అని. ఇదా బెంగళూరుకి అయితే ప్రయాణం అవుతున్నాను. రేపు క్రిస్మస్ కదా, ఉండవా? క్రిస్మస్ కి ఇవ్వట్లేదు కదా సెలవు. క్రిస్మస్ కి సెలవు ఇవ్వకపోయినా ఇంటి దగ్గర ఉంటే అదో ఆనందం కదా. యాన్యువల్ మీటింగ్ కదమ్మా. ఎన్ని రోజులమ్మా? 4 డేస్. అంటే ఇప్పుడు నువ్వు నా దగ్గర 4 డేస్ ఉండవా? నువ్వు చాలా హ్యాపీ కదా. ఫుల్ హ్యాపీయా? ఎందుకని? నీకంత టార్చర్ చూపిస్తున్నాను ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? నిజం చెప్పు, ప్రశాంతంగా ఉండొచ్చా? మిస్ అవుతావా? నిజం చెప్పు. నిజంగా చెప్పాలంటే బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? ఎందుకు, అందరూ ఉంటారు కదా. మిస్ అవుతాం, ఫీలింగ్ అనేది మిస్ అవుతాం కదా. ఏ ఫీల్? అవునా? సర్లే కాని ఇస్త్రీ నువ్వే చేసుకుంటావా ఇప్పుడు? ఏం చేస్తాం, పెళ్ళయ్యాక నా జీవితం ఎలా అయిపోయింది. ఎలా తెలుసు కదా నాకు ఇస్త్రీ చేయడం రాదని. అందుకే ఏం చేస్తాం, నేనే ఐరన్ నేర్చుకున్నాను. నేర్చుకోలేదు, నువ్వు బాగా చేస్తావు. నా బట్టలు కూడా నువ్వే చేస్తావు కదా. అది నా వల్ల కదమ్మా. ఇప్పుడు వద్దులే, తర్వాత చెయ్యు. పండగకి వెళ్తా, పండగ కూర వెళ్తాం కదా, అప్పుడు చేసి పెట్టే. తర్వాత నేను చెయ్యను. ప్లీజ్ ప్లీజ్. మొత్తానికి ఐరన్ దగ్గర నుంచి బ్యాగ్ సర్దుకునే దగ్గరకు వస్తారండి. బ్యాగ్ సర్దడంలో మా ఆయన్ని కొట్టిన వాళ్ళే లేరు, చాలా బాగా సర్దుతారనమాట. ఓ 10-15 జతలు పట్టించేస్తారు, 10 జతలు పట్టే దగ్గర. ఎందుకు, ఎన్ని రోజులు ప్రోగ్రాము? ప్రోగ్రామ్ అయితే 4 డేస్. 4 డేస్ కి 4 కొత్త డ్రెస్లు. 4 డ్రెస్లు. ఇది డే 1. డే 1 భలే ఉంది కదా కాంబినేషన్. కొత్త ప్యాంట్ కొని తెచ్చుకున్నావు కదా. డే 1 వచ్చేసి పిస్తా గ్రీన్, ఇంకా కొంచెం డార్క్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఇప్పుడే కొని తెచ్చుకున్నాడండి 1100 పెట్టి. ఇది డే 2 డ్రెస్ అన్నమాట. బిస్కెట్ యూనిఫామా? యూనిఫామ్ అంటండి కంపెనీ వాళ్ళది. ఇంకా ప్యాంట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలరు. డే 3 సిమెంట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్. వెరీ గుడ్. ఇదైతే ఇంకా డే 4. ఈ షర్ట్ మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకున్నావు కదా, మనం డాన్స్ పెర్ఫార్మెన్స్ కి నా డ్రెస్ మ్యాచింగ్. అవునవును. మళ్ళీ ఇది సంవత్సరం తర్వాత తీసుకోవడం. ఓ మై గాడ్. ఇంకా ఈ షర్ట్, ఈ ప్యాంట్ అయితే ఆప్షనల్. ఆప్షనల్లా? వెరీ గుడ్. మీటింగ్లు అన్ని అయిపోయిన తర్వాత వేసుకోవడానిక? మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ కి అన్నమాట. అవి లాస్ట్ ఇయర్ సంక్రాంతి తీసుకున్న బట్టలు కదా. అవును. సరే కానీ వచ్చేటప్పుడు ఏం తెస్తావు చెప్పు. ప్రేమ. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటాం అంటే ఎవడికి నష్టం. ప్రేమ ఎక్కడి నుంచో? బెంగళూరు నుంచి. ప్రేమ అంటే ప్రేమ లేదా ప్రేమ అనే అమ్మాయ? ప్రేమ. ప్రేమ సర్ప్రైజ్. సర్ప్రైజా? వచ్చా. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు మరి ఇల్లు నిండా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్లే ఉన్నాయి. అసలు సర్ప్రైజ్ అన్న మాట కూడా తెలియదు నీకు. ఏం సర్దుతున్నావు తీస్తున్నావు, సర్దుతున్నావు తీస్తున్నావు ఏంటే? చూస్తుంటే నువ్వు తీసుకెళ్లేదు 5 జతలు, దానికి ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు ఏంటి? మామూలుగా ఆడవాళ్ళకి అయితే ఓ పెద్ద కిట్ ఉంటదండి, మగవాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. ఒక దువ్విన, ఒక పేస్ట్, ఇంకా ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తో ఎండ్ అయిపోద్ది వాళ్ళ మేకప్ కిట్. వినిపిస్తుంది నాకేం చెవుడు లేదు. అమ్మాయితే వచ్చిందండి క్రిస్మస్ కోసం. ఇంకేమేమి తీసుకొచ్చిందో చూపిస్తాను. ఇవి వచ్చేసి బీన్స్, ఇవి కేజీ 120 రూపీస్ అండి. ఈ సీజన్ లోనే దొరుకుతాయి, లంబసింగు అరుగులో అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇంకా ఇవి క్యారెట్లు తీసుకొచ్చారు అరకు నుంచి.
ఇంక ఇంట్లో సెనగపల్పులు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు కేజీ. ఇంకా కారం అయిపోయిందని చెప్తే కారం తీసుకొచ్చారు. క్యాప్సికమ్, ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో. ఇంకా కేజీ అల్లం అయితే తీసుకొచ్చారండి. ఇంకైతే ఉసిరికాయలు ఊరబెట్టారంట మొయ్యలేక ఒక చిన్న డబ్బాతో తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మా చెట్టు జాంకాయలు తెంపలేక ఓ రెండే తీసుకొచ్చారు. ఇంక ఇది వామ్మర్కు. ఇది ఎంత మంది తెలుసో కామెంట్ చేయండి. హాయ్ మామయ్య, హ్యాపీ క్రిస్మస్. చెప్పు మీరు ఆనందం చూడ. అయిపోయింది చర్వి. చర్విక్ అయిపోయింది. చూడు గణేశ్ కొద్ది పెట్టు చిన్న పెడతా. బ్రేక్ఫాస్ట్ ఇదే సరిపెట్టుకో. చర్విక్ దేవ టైం ఎంత అని చెప్పు. పది పావుకి భోజనం చేసేస్తున్నారు అనుకుంటున్నారా? అదే అండి, బయలుదేరాలి కదా. ఇంక టిఫిన్ ఎందుకులే అని రైస్ పెట్టేస్తాము. తింటున్నాడు పాపం, గాబరా గాబరాగా తింటున్నాడు. ఇంకా విజయవాడ నుంచి ట్రైన్ అయితే 2:00 ఉందండి బెంగళూరుకి. సో ఎర్లీగా వెళ్ళిపోతున్నారు అనమాట. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం ఆకలిసేస్తుంది అని చెప్పేసి లంచ్ అయితే పెట్టేశాము. యాక్చువల్లీ డైలీ ఏదో ఒక టైంలో నాకు తినిపిస్తూ ఉంటారనమాట. ఇంకా 5 డేస్ అనేసరికి నాకు ఇంకా చాలా బాధగా అనిపించింది. నేను వెళ్ళి పక్కన కూర్చుంటే నేను ఫుడ్ కోసం వచ్చానేమో అనుకోని చెప్పేసి నాకైతే కలిపి పెడుతున్నారనమాట. ఇలా మా ఆయన తినిపిస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. ఇంకా తను వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఎర్లీగా అమ్మ అయితే దేవుడికి ప్రేయర్ చేసుకొని బూర్లు అయితే వండుతుందండి. సో ఇంకైతే ప్రేయర్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టింది. అన్నం తినేసిన తర్వాత ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నానండి. తనైతే వద్దని చెప్పారు. ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇంకా పెట్టానమాట. సర్లే ఒకటి ఉంది ఒకటి తిను అంటే లేదండి, నాతో చాలాసేపు ఆర్గ్యూ చేశారు. అసలు కొంచెం కూడా ఉండదు, అయ్యో నేను వెళ్ళిపోతున్నాననే కదా పెడుతుంది ప్రేమతో అని కూడా లేదు. ఈ చిన్నగా అయితే కొంచెం యుద్ధమే జరిగింది మాటలతో మా ఇద్దరికి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తాను నేను మొహం మార్చుకున్నాను అనమాట. ఇంకా నేను మొహం మార్చుకునేసరికి మా ఆయన ఫీల్ అయ్యి కొంచెం అయితే తింటాను ఎక్కువ పెట్టొద్దు అని చెప్పేసి చిన్నది పెట్టుకున్నారు. చాలాసేపు బతలాడించుకున్నారు. అసలు కొంచెం కూడా లేదు వెళ్తున్నానన్న బాధ నాకున్నట్టు. ఏమో లేని మగవాళ్ళు బయటకు చూపించారు కదా. ఇంకా మా ఆయన వంగతో నేను కూడా బూట్ టేస్ట్ చూస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా ఆయన వెళ్ళేటానికి అన్ని ఇంకా మా అమ్మ కూడా తినిపించింది. ఇంకా వెళ్లే ముందు అయితే దేవుడు ప్రతిసారి దండం పెట్టుకుంటారండి. చెప్పు జాతులు ఏమో చెప్తాను. నన్ను జాగ్రత్తగా చూసుకోమని అమ్మకు చెప్పు అంటే, అత్తమ్మ నేను 5 రోజులు ప్రశాంతంగా ఊరెళ్ళిపోతున్నాను, ఇంకా వీడియోలు అవి తీయమని మిమ్మల్ని బుర్ర తినేస్తుంది, జాగ్రత్తగా ఉండని మా ఆవిడతో అని చెప్పేసి రివర్స్లో చెప్పారండి. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా కామెడీ చేశారనమాట. ఇంకా మా ఆయనతో వెళ్ళడానికి కొలీగ్స్ కూడా అయితే వచ్చారు. ఇంకా కిందకైతే వెళ్ళి బండి ఎక్కేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా లగేజ్ అంతా హడావిడిగా సర్దుకుంటున్నారు. మార్నింగ్ 11:00 ట్రైన్ అండి. ఇంక వెళ్లే ముందు అయితే అందరికీ సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాయ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ అయితే మా ఆయన అసలు బాయ్ కూడా చెప్పరు, వెనక్కి కూడా తిరిగి చూడరు అనమాట. ఇంకా ప్రతిసారి ఇంతే వెనక్కి తిరిగి చూసా. ఈసారి ఎవరో కాలిపోద్ది చూసారనమాట. బండెక్కిన తర్వాత వెళ్ళేటప్పుడు కనిపించిందండి మా ఆయన కళ్ళల్లో, అయ్యో మిస్ అవుతున్నానని చెప్పేసి. ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత మిగిలిన పూర్ణాలు కూడా అమ్మ అయితే వచ్చేసి కంప్లీట్ చేసిందండి. ఇక్కడితో క్రిస్మస్ వేడుకలు అయితే అయిపోయాయండి. దేవ వెళ్ళిన తర్వాత మనసంతా ఏదోలా అనిపించింది. ఇంక వీడియో అయితే కంటిన్యూ చేయలేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే క్విక్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్